अन्न ఏమైంద్ర సిద్ధు అన్న మీది ఫ్యాన్ ఖరాబ్ అయ్యింది దోమలు బాగా గుడుతున్నాయి ఫ్యాన్ ఏ ఫ్యాన్ ఆరా తీసుకొస్తావు తీసుకో మంచి ఖరాబ్ అయ్యకు సరేనా ఓకే అన్న థాంక్స్ అన్న ఆహా ఎంత చల్లగా అత్తుంది సుమనన్న ఒకటే మాట మిగిలిచ్చిండు ఎంత మంచోడో కానీ సుమనన్న రుణం తీర్చుకోవాలి నీ బొందరా నీ బొంద సరే పడుకో అదేంటిది సెల్లి పెడుతున్నావు ఇది కొత్త మోడల్ ఇది సార్ 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 ఏంటి సార్ అది వెరైటీ ఉందంత అన్న తంబ వేటు తంబ తంబ ఎందుకు ఇట్లా ఒట్టంగా నత్తదిగా చెప్పినా కదా అన్న కొత్త మోడల్ అని పెట్టు తంబ వేటు పెట్టు గట్టి పెట్టు గట్టి పెట్టు వచ్చిన 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 తీయన్న అన్నా తీసుకో తీసుకో ఏదో తేడాగా ఉందండి ఇదేంది 2800 వచ్చింది అయిపోయి ఎప్పుడు 2000 వస్తుంది కదా ఫ్రిడ్జ్ ఫ్యాన్ బాగా నడిపిస్తుంది కావచ్చు ఫ్యాన్ అంటే గుర్తొచ్చింది ఒక్క నిమిషం ఇక్కడ నుండు 100 రూపాయలు ఇంత కావాలంటే ఇక్కడ నుండి ఎటు పోకు ఆహా ఎంత సుఖం సిద్ధు ఆగో అన్న ఎట వచ్చినవే నా ఫ్యాన్ తీసుకొచ్చుకున్నావు మంచిగా నడిపించుకుంటున్నావు అక్కడనే నా కరెంట్ బిల్ వస్తుంది ఇంకోసారి ఇంకోసారి నా ఫ్యాన్ తీసుకొచ్చుకున్నావు మంచిగా నడిపించుకుంటున్నావు అక్కడనే నా కరెంట్ బిల్ వస్తుంది ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు మా ఇంటికడ ఫ్యాన్ నడితే మీ ఇంటికడ కరెంట్ బిల్ పడుతుందా మరి 1000 రూపాయల బిల్ ఎక్కువ పడ్డది నాకు అది కాదే మా ఇంటికడ ఫ్యాన్ పెట్టుకుంటే మా మీటర్ల పడుతుంది బిల్లు అరే మళ్ళీ అట్లనే మాట్లాడతావు నా ఫ్యాన్ రాది కరెంట్ బిల్లు నాకు పడుతుంది అన్న నీకు అర్థమైతలేదే ఎట్లా చెప్పాలి అంటే నా ఫ్యాన్ తీసుకొని నాకే అర్థమైతలేదు అంటున్నావు అంటే నీకు ఫ్యాన్ ఇచ్చింది ఇప్పుడు తప్పు నాది అంతేగా అట్లా కాదన్న ఎవరింటికడ ఫ్యాన్ ఉంటే వాళ్ళింటికడ బిల్లు పడుతుంది నువ్వు ముందు పుట్టినవా నేను ముందు పుట్టినారా నాకేపుతున్నావు సరే పద కరెంట్ బిల్ అని అక్కనే ఉన్నాడు తప్పంప సరే పా అన్న తమ్ముడు నా ఫ్యాన్ ఇడుగుంట వేయండు ఇప్పుడు కరెంట్ బిల్లు నాకు పడుతుందా ఈయనకి పడుతుందా ఏదో తేడాగా ఉంది ఈయన ఫ్యాన్ కాబట్టి ఈయనకి పడుతుంది బిల్లు అంటే నీకు కూడా తెలియదా అంతకు ముందు నాకు తెలియదు అన్నావు ఇప్పుడు ఈయనకి తెలియదు అంటున్నావు సారీ బ్రో నువ్వేమనుకోకుమా ఇప్పుడు ఈయనకి తెలియదు అంటున్నావు ఇప్పుడు ఇంకొకని పట్టుకత్తా వానికి తెలియదు అంటావు అంటే ప్రపంచంలో నువ్వు ఒక్కనివి తెలిసినవి అంతేనా అసలు మీకు ఎట్లా చెప్పాలి ఎట్లా ఎప్పుడు కాదు సక్క 1000 రూపాయలు కట్టు ఏంటి 1000 రూపాయలు కట్టాలా 1000 రూపాయలు న్యాయంగా చెప్పినా నీకో దండం నీ ఫ్యాన్కో దండం ఇక 1000 రూపాయలు తీసుకో అట్లా నీ ఫ్యాన్ కూడా వేసుకత్తా తీసుకో అంటే నా ఫ్యాన్ కొంట పోతావు రోజు నా ఫ్యాన్తోనే దోమలు ఉట్టకుండా కాపాడుకుంటావు అలా నా మీదకి మరల పడుతున్నావు సరే అయితే నా ఫ్యాన్ నాకు పట్టుకరాపు పో నీకు ఇచ్చే 1000 రూపాయలతో కొత్త ఫ్యాన్ వచ్చు నాకు నేను అప్పుడే అన్న ఈ విధంగా దొరుకుతుంది అని అరే నీకు అర్థమైతలేదు కదా
మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, అది తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత ఎక్కువ బిల్లు నాకు పడుతుందో. అబ్బా మస్తు చెప్పినవన్న, మా ఫ్రిడ్జ్ మీ ఇంటికాడ పెడదాం, అప్పుడు కరెంట్ బిల్లు మీకు అత్త నాకు అత్తయుద్దాం. పోలా అదిరి పోలా, కరెక్ట్ చెప్పినావన్న. ఇంకేం, మళ్ళీ నెలకు రాపు. సిద్ధు కరెంట్ బిల్లు వచ్చిండు. నిన్ను కాదు, నన్ను కాదా? నిన్ను కాదు, నన్ను అనుకున్నా. దాదా ఇక్కడికి రా, వచ్చిండుదా. ఫోన్ లేవదన్నా, మొన్నటేనా? చెప్పన్న ఎంత వచ్చింది బిల్లు? 2050 వచ్చింది. చూసినావా, అప్పుడేమో 2800 వచ్చింది, ఇప్పుడు 2050 వచ్చింది, అంటే 750 తక్కువ. ఇంకా ఎక్కువ రోజులు తక్కువ ఎట్లా వచ్చింది? ఇంతకు నువ్వు ఫ్రిడ్జ్ నడిపించినవా? నా ఫ్రిడ్జ్ ఉంది కదా, నా ఫ్రిడ్జ్ ఉండగా నీ ఫ్రిడ్జ్ ఎందుకు నడిపిస్తా? అందుకే పక్క పెట్టినా. అట్లా చెప్పు, నువ్వు ఫ్రిడ్జ్ నడిపించకపోతే బిల్లు ఎట్లా పడుతుంది? పోని పాపమా, నీకు బిల్ ఎక్కువ పడతా, నేనే పక్క పెట్టినా. అన్నా నీది చాలా పెద్ద మనసు అన్నా. 2-2. చూడు సిద్ధు, నువ్వు నా ఫ్యాన్ కొంటపోయి నా కరెంటు బిల్లు వడగొట్టినావు, అయినా కానీ నేను నీ ఫ్రిడ్జ్ ఉన్నా కానీ కూడా నడిపేయకుండా పక్కకు పెట్టినా, అది నా గొప్పతనం. అన్నా మామూలు గొప్పతనం కాదా నీది? నా ఫ్రిడ్జ్ అయితే ఇద్దురాయే, సాయం చేద్దురా. అన్నా నువ్వు గ్రేట్ అన్నా, అస్సలు బయటపడవే. మన గొప్పతనం మనం బయట చెప్పుకోవద్దురా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.